Bhanu, age-wise kaadu gaani. Yeah. Mana beautiful Bhanu maatladtaru ippudu. వీళ్ళకంటే చాలా చిన్న నేను, అంటే మామూలుగా మా మంకీస్ కంటే. హలో హలో, కత్తలు వాడకు. అక్కడ స్టేజ్ మీద కూడా ఇదే చేస్తాడు, ఇక్కడ కూడా ఇదే చేస్తున్నాడు. ఏం కత్తలు పడుతున్నావు? జరసే బాగొచ్చు కదా. వద్దు, గొడవ మాట్లాడుతుంటే మేల్ వాయిస్ వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? అరే బాబు, నువ్వేనా? సారీ సారీ, వేరే వాడు ఎవడో మాట్లాడుతున్నాడు అనుకున్నా. సారీ, అరే బాయ్, ఇక్కడ కూడా వదలరా నన్ను. సరే, ఇది పూల లొంగిరా. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వీళ్ళు ఆన్ స్క్రీనే మంకీస్ కాదు, నిజంగా ఆఫ్ స్క్రీన్ కూడా మంకీసే. అంటే మేమందరం సెట్లో ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటారు. అండ్ సుధీర్ గారు ఆల్రెడీ నేను స్టేజ్ మీద ఎమోషనల్ అవ్వడం, పాట పాడడం చూశాను. అండ్ శ్రీను అండ్ రామ్ప్రసాద్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు ఒక సాంగ్ ప్లే చేశారు స్క్రీన్ మీద, ఇట్ వాజ్ వండర్ఫుల్ అండి. అంటే వీళ్ళల్లో కూడా ఇంత ఎమోషనల్ ఉందా అనిపించింది నాకు. ఎప్పుడు వీళ్ళు కౌంటర్ లేయడం, ఆయన కామెడీ చేయడం, ఎప్పుడు సెటల్ వేయడము, ఇవే చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఒక ఎమోషనల్ సాంగ్ పాడేటప్పటికి ఓకే, ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టులు అవుతారు అనిపించింది. అండ్ ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో ఆర్టిస్ట్ అవుతాం ఇప్పుడు కాదా? అంటే ఫస్ట్ సినిమా కదా మీకు, అంటే లైక్ సుధీర్ గారికి కాదు, లైక్ మీ ఇద్దరికి. సో కత్తలు వడకు ఆటో. సో వీళ్ళు ఆల్ ది బెస్ట్. అండ్ హోప్ సో కంపల్సరీ సినిమా పెద్ద హిట్ అవి, మీకు ఇంకా మంచి మంచి సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అండ్ అలాగే హీరోస్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మై త్రీ మంకీస్, లవ్ యూ.